Hi students, iroj manam procedure oriented programming language gurin chuddam. So already last class lo cheppinattuga maniki procedure oriented language and object oriented languages unnai. So first of all, what is procedure oriented language and indulo unna drawbacks ni ento manam chuste dani batti manam object oriented programming language lo unna features anevi manam easy ga understand chesukochu. So procedure oriented programming language lo every programming language is nothing but variables and functions. So what combination ga manam programming language ni design chestu untam generally. So ikkada procedure oriented language ki another name vachi structured oriented language or structured programming language. So or structured programming language ila manam structured programming language or procedure oriented language teeskunde, it is basically consist of list of instructions. It is basically consist of list of instructions. So list of instructions ga manam deeni general ga basic ga teeskuntam. So once teeskunna instructions ni base cheskuni standard ga and మనం ఆ కంపల్సరీ రూల్స్ ని ఫాలో అవుతూ ఒక ప్రొసీజర్ ని ఫాలో అవుతూ మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. అలానే సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ అంటే దీస్ ఇన్స్ట్రక్షన్స్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫంక్షన్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఒక ఫంక్షన్ గా ఒక గ్రూప్ గా తీసుకుంటాం. అంటే ప్రతి ఫంక్షన్ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ మీద మనకి బేస్ అయి ఉంటుంది. సో దీస్ ఇన్స్ట్రక్షన్స్ groups are called as functions. So what is function means manaki already C lo manam nechukunnam, it is a self contained block of statements ani cheptuntam. Alane oka one instruction ni kuda manaki oka instruction base cheskuntu jarige coding ni kuda manam function anachu. So ila functions ga manam oka group kinda instructions teeskuntu chestam. In diagrammatical format lo cheppali ante actual ga మనకి ఇక్కడ గ్లోబల్ డేటా అంటే వేరియబుల్స్, దట్ ఈస్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ కాంబినేషన్లో మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో కంపల్సరీ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. సో ఇవి ఎలా డివైడ్ అవుతాయి ఈచ్ అండ్ ఎవ్రీ వన్? ఇక్కడ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు సమ్ ఫంక్షన్స్, బట్ ఎవ్రీ ఫంక్షన్ యాక్సెస్డ్ గ్లోబల్ డేటా ఆర్ ఎవ్రీ ఫంక్షన్ యాక్సెస్డ్ వేరియబుల్స్. సో దాన్ని మనం డయాగ్రమాటికల్గా చెప్దాం. So global data, that is variables. Global data ne manam em antam ante variables antam ikkada procedure oriented lo. So next global data, so ila manam variables ni teeskunte it is nothing but variables. So ee variables ni access cheskuntu manam ante ee variables ni access cheskuntu mana instructions ane form avutayi. Instructions are nothing but functions. So functions ane form ayyetappudu maybe number of functions తీసుకుంటాం, ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3. సో దిస్ ఈస్ ఫంక్షన్ 1, ఫంక్షన్ 2 అండ్ ఫంక్షన్ 3. సో దిస్ ఈస్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. అంటే మనకి ఇక్కడ జావాలో మెథడ్స్ అంటాం, బట్ ఇంకా మనం అంత డెప్త్ రాలేదు కాబట్టి ఫంక్షన్స్ అని చెప్పి కాల్ చేస్తున్నాను. సో ఇవి వేరియబుల్స్, ఇవి ఫంక్షన్స్ అయితే F1, F2, F3, దట్ ఈస్ ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3. త్రీ ఫంక్షన్స్ కూడా ఎవరిని యాక్సెస్ చేసుకోవాలి అంటే మనకి అవైలబుల్గా ఉన్న డేటా ఈ రెండింటిని గ్లోబల్గా అని చెప్తున్నాం. అంటే ఎవరైనా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ డేటాని ఈ త్రీ ఫంక్షన్స్ యాక్సెస్ చేసుకోవాలి. ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఫంక్షన్ అని చెప్తున్నాం కాబట్టి ఎవ్రీ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్లో ఎవ్రీ ఫంక్షన్ యాక్సెస్ సమ్ గ్లోబల్ డేటా. సో వీ వాంట్ యాక్సెస్ మేబీ మోర్ గ్లోబల్ డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలానే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఫంక్షన్ యాక్సెస్ ఎవ్రీ గ్లోబల్ డేటా అనుకుంటే, అంటే సమ్ టైమ్స్ వీ వాంట్ యాక్సెస్ గ్లోబల్ డేటా 1 అండ్ వీ వాంట్ యాక్సెస్ సమ్ టైమ్స్ గ్లోబల్ డేటా 2. సో ఇలా F1, F2, F3 యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు ఇవి గ్లోబల్ డేటా అయితే మనకి సపరేట్గా డేటాలోనే లోకల్ డేటా కూడా మనం తీసుకుంటాం. సమ్ లోకల్ డేటా ఈజ్ ఆల్సో దేర్, లోకల్ డేటా అండ్ లోకల్ డేటా. సో ఇలా ఏంటి అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చెప్పాలి అంటే ఎవ్రీ
instruction is nothing but some functions. Every function access some global data. Mari indulo drawbacks enti, indulo usages enti, what are the characteristics of procedural oriented language ante? The first point is every program is divided into functions. Already cheppukunnam. Large programs are divided into functions. This is one characteristic. And second point, most of the functions share global data. Most functions shares global data. So, ikkada inkoka point observe chestamani, every function one function unchi another function ki data manam transform chestunnam. Ante function transforms data from one form to another form. Ante maniki a type of data aina kuda manam access cheskodam jarugutundi. That is one point, data from one form to another form. ఇక్కడ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇట్ ఫాలోస్ టాప్ డౌన్ అప్రోచ్. అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కి మనం తీసుకుంటే అంటే ప్రతిదీ కూడా మనం టాప్ టు డౌన్ అంటే దట్ ఇస్ టాప్ టు బాటమ్ అప్రోచ్ లో మనం ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాం. సో ఇట్ ఫాలోస్ టాప్ డౌన్ అప్రోచ్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇక్కడ డేటా అనేది ఇప్పుడు కూడా ఓపెన్లీ ఫ్రమ్ ఫంక్షన్ టు ఫంక్షన్, అంటే గ్లోబల్ డేటాని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. దట్ ఈస్ ఓపెన్ టు ఫంక్షన్. అక్కడ ఇదేంటంటే ఇక్కడ డేటా మూవ్స్ ఓపెన్లీ ఫ్రమ్ ఫంక్షన్ టు ఫంక్షన్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తాము అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా ఏంటి, ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఏంటి, ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలిసిన తర్వాత మనకి ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ అనేవి మనకు అర్థమవుతాయి. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీకు చూసినంత వరకు మనకు అండర్స్టాండ్ అవ్వాలంటే ఎవ్రీ ప్రోగ్రామ్ కూడా కంపల్సరీ ఫంక్షన్స్గా డివైడ్ అవుతుంది, ఎవ్రీ ఫంక్షన్ కూడా సమ్ అవుట్ సైడ్ గ్లోబల్ డేటాని యాక్సెస్ చేసుకోవటం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లార్జ్ ప్రోగ్రామ్స్కి పాసిబుల్ అవుతాయా అవ్వా అనేది మనకు ఒక డౌట్. సో ఇలా కొన్ని బేసిక్ ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఆఫ్టర్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ మనం మూవ్ అయ్యింది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ చూసాము. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. సో నెక్స్ట్ వన్ డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. సో డ్రాబ్యాక్స్ ఏంటంటే, సో నెక్స్ట్ డ్రాబ్యాక్స్ టూ డ్రాబ్యాక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ లార్జ్ ప్రోగ్రామ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. In large programs, it is very difficult to identify which functions use data. For example, some global data lo oka chinna problem undi anukundam. ఏ ఫంక్షన్ ఏ గ్లోబల్ డేటా యాక్సెస్ చేస్తుంది, ఆ డేటా యూజ్ చేయడం వల్ల ఏ ఫంక్షన్లో మనకి ఎర్రర్ అక్కరైంది, లేదు ఏ ఫంక్షన్లో మనకి ప్రాబ్లం ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా టఫ్ అవుతుంది ప్రొసీజర్ ఓరియంటెడ్లో. సో అది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రియల్ టైమ్ సిస్టమ్స్లో మనం ఉన్నామో, ఇప్పుడు ప్రజెంట్ రియల్ టైమ్ సిస్టమ్స్లో యూజ్ చేసే ఎనీ సిస్టమ్స్ కూడా, ఎనీ ప్రోగ్రామింగ్స్, ఎనీ టాస్క్స్ కూడా మనకి దీన్ని ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇట్ డస్ నాట్ మోడల్ ఫర్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. సో దీన్ని బేస్ చేసుకుంటూ మనం ఎంటైర్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న
టాస్క్ యాక్సెస్ చేయడం అనేది కూడా మనకి డిఫికల్ట్. సో ఈ రెండు డ్రాబ్యాక్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రెజెంట్ యాక్సెస్ చేసే విధంగా మనం డిజైన్ చేసుకుందే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఇది కూడా మనకు అవసరం, ఎందుకంటే మనం ఏదైతే ఫేస్ చేసామో దాని నుంచే సొల్యూషన్ అనేది గెయిన్ చేస్తాం. సో కాబట్టి ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఆఫ్టర్ దట్ మనం డిజైన్ చేసుకుంది ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో కంప్లీట్గా ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేసేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వీడియోలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి అనేవి మనం